డు ప్రియుడు అయిన యేసుక్రీస్తు ప్రభార పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికను అలంకరించిన నా వందనాలు ప్రియమ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి తన యొక్క అమూల్యమైన మాటల్ని వినే భాగ్యం మనందరికీ దొరికింది మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కూడా తలలు వంచండి ప్రార్థనలు ఏకీభవించండి పిల్లలు అలా తిరుగుతున్నారు దయచేసి అక్కడ నించున్న పెద్దవాళ్ళు వాళ్ళని అదుపులో పెట్టండి ప్రార్థనకి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి దయచేసి ప్లీజ్ తలచండి ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ కలిగిన మా ప్రి పరిలోకపు తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవాది దేవ మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి సంపన్నుడా అత్యంత విలువైన అత్యంత కృప కలిగిన మీ నామమునకు వందనములు తెలియజేస్తున్నాము తండ్రి నాయన మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి సత్యమునకు చేరువ చేసి సత్యంలో మేము స్థిరపరచబడ్డానికి మాకిస్తున్న అవకాశాలను బట్టి వందనాలు మీ యొక్క మాటలని వివరించబోతుండగా తండ్రి నన్ను మరుగు చేయండి నాయన మీరే మహిమపరచబడండి తండ్రి ఘనత మహిమ ప్రభావములు మీకే మేము ఆరోపిస్తున్నాము మా బ్రతుకు ద్వారా తండ్రి ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే సరిచేయబడాలని మీరు నిర్ణయించారో ఇక్కడ ఎవరెవరైతే కూర్చొని మీకు హృదయాన్ని అప్పగించాలని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు తట్టండి వాక్యపు విత్తనాలు వాళ్ళలో పడుతూ ఉండగా నిర్లక్ష్యాన్ని వాళ్ళు దూరం చేసుకొని మీ మాటలతో కట్టబడడానికి కృప చూపించి అలాగే తండ్రి మాట్లాడుచున్న నాకు నువ్వు సహాయము చేసి ఆ పరిశుధాత్మ దేవుని సహాయంతో నేను ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వార్లారా గత రాత్రి యుద్ధం గెలవడానికి సిద్ధపరచవలసిన ఆయుధం ఏది అవసరమైన ఆయుధం ఏది అనే ఒక విలువైన అంశాన్ని క్రైస్తవ ప్రపంచానికి అత్యంత అవసరమైన అంశాన్ని మీరు విని మీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడంలో ఒక మెట్టు పైకి ఎదిగారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలు ఆ మాటలు చెప్పేవాళ్ళు తమ సొంత మహిమని తమ సొంత ఘనతని కోరుకోకుండా దేవుని మాటలు అనేకులకు అందచేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు సత్యబోధకులైతే అలాంటప్పుడు ఆ మాటలు వాళ్ళ మాటలు కాదు కాబట్టి దేవుని మాటలే వాళ్ళ మాటలుగా వాళ్ళ గొంతుతోటి దేవుని మాటలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ మాటలు వృధాగా వెనక్కి రావండి ఏ విధంగానూ కూడా ఫలితం లేకుండా వెనక్కి రావు అంటే ఇస్తాయి ఖచ్చితంగా అలాంటి విలువైన మాటలు కలిగిన మనం మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే క్రమంలో దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే క్రమంలో ఇది ఒక యుద్ధం అని జీవితం అంటే ఒక యుద్ధం అని ఈ యుద్ధంలో ఎన్నెన్నో సంఘర్షణలు ఉంటాయి ఎన్నెన్నో పోరాటాలుంటాయి ఇందులో ఎన్నెన్నో బాధలుంటాయి ఇబ్బందులు ఉంటాయని మనం తెలుసుకున్నాం ప్రతి ఒక్కరికి జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది కదండి మనం చిన్నప్పుడు కొన్ని విషయాలు తెలియని వారంగా ఉంటాం కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ మనమే ఎంతో మందికి చెప్పేలాగా తయారవుతాం అంటే జీవితంలో మనకి రోజులు గడుస్తున్న కొద్ది అనుభవం చాలా పాఠాలు నేర్పించింది చాలా విషయాలు చిన్నప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అమ్మాయిలు పెద్ద అయిన తర్వాత అదే పొయ్యిని చక్కగా సర్ది చక్కగా దాన్ని సిద్ధపరిచి పది మందికైనా కూర్చోబెట్టి వంట చేయగలిగిన సామర్థ్యాన్ని పెంచుకుంటారు అంటే ఏది ఇచ్చింది ఈ ధైర్యం పెరిగిన వయసిచ్చింది ఇచ్చింది ఈరోజు క్రైస్తవులుగా మనం బైబిల్ని పట్టుకుని కొనసాగుతున్నాం కదా కొనసాగుతున్న మనకి దేవునితో ఉన్నటువంటి సహవాసం ఏమి ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి జీవితం అంటే ఒక యుద్ధం అని చాలా సాదాసీదాగా మాట్లాడుకుంటే సరిపోతుంది ఈజీ అనండి మాట్లాడుకోవడం జీవితం అంటే ఒక యుద్ధం అని ఈజీగా మాట్లాడుకుంటాం అయితే ఈ యుద్ధంలో ఒక గృహస్థ జీవితాన్ని గడుపుతూ అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా భార్యగా భర్తగా కుటుంబంలో రకరకాల బాధ్యతలను మనం పోషిస్తూ ముందుకు వెళ్తూ ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ మనం చాలాసార్లు దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు ఉంటూ ఉంటాయి లేవా చాలా మంది ఏమంటారంటే దేవుని ఎదగలేకపోతున్నామండి కుటుంబ బాధల వల్ల అంటారు కొంతమంది అంటారు జీవితంలో ఓడిపోయానండి నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటారు లేదా చాలా ఆరోగ్య సమస్యల వల్ల నేను జీవితంలో ఓడిపోయానండి అంటారు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు జీవితం అనేది ఒక యుద్ధం ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో ఓడిపోతున్నామని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు కానీ అసలైన ఓటమి అది కాదండి చాలామందికి అది అర్థం కావట్లేదు అసలైన ఓటమి అది కాదు అసలైన గెలుపు కూడా సమాజంలో అనుకుంటున్న గెలుపు కూడా కాదు ఇక్కడ సమాజం అనుకుంటున్న గెలుపుల గురించి కొన్నింటి గురించి నేను మీకు ప్రస్తావిస్తాను కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి ట్రైన్లో ప్రయాణం చేస్తుంది తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటన ఇది కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి ట్రైన్లో ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు ఏం చేశారంటే కొంతమంది ఆకతాయిలు ఆ అమ్మాయి మీద దాడి చేశారు సో ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న కొంత సొమ్ము ఇదంతా తీసుకొని ఆ అమ్మాయి అది లాక్కునేటప్పుడు వ్యతిరేకించింది అంటే ఇవ్వడానికి ఇష్టపడతారు చెప్పండి కొంచెం పోరాడింది పాపం వాళ్ళతో సో అలా పోరాడుతున్నప్పుడు అమ్మాయి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా చాలా బాధ పెట్టి రన్నింగ్ ట్రైన్లో నుంచి బయటికి తోసేసారు బయటికి తోసేస్తే రన్నింగ్ ట్రైన్లో నుంచి తోసేస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు చాలా దారుణంగా బేభత్సంగా రెండు కాళ్ళు తెగి పడిపోయి ఒళ్ళంతా ఛిద్రమైపోయి తుప్పల్లో ఒక రాత్రి రాత్రంతా మూలుగుతూ యాతన పడుతూ ఉందంట ఎవరో పొద్దునొచ్చి ఆ పక్కకు వచ్చి చూసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు అమ్మాయికి స్పృహ వచ్చేసరికి కాళ్ళు కదలని పరిస్థితుల్లో స్పర్శ తెలియని ఒక స్థితిలో ఏదో కోల్పోయాను అన్న బాధతో అమ్మాయి కళ్ళు తెరిచింది ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా అమ్మాయి ఒక మంచి పర్వతారోహకురాలు తెలుసా అండి మీకు పర్వతారోహణ అంటే ట్రెక్కింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో ట్రెక్కింగ్ అంటే పర్వతాలు ఎక్కుతూ మెడల్స్ సాధిస్తారు సో అలాంటి వాటిని మన మన ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఆ పర్వతాలు ఎక్కడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల చాలా సమస్యలు అధిగమిస్తారు ఇది ఒక గొప్ప సాహసోపేతమైన కార్యక్రమం పురుషులే కాదు స్త్రీలు కూడా ముందుకు రావాలి పిల్లలు చాలామంది ముందుకు వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఏం చేసిందంటే నాకున్న పెద్ద ఆశయం జీవితానికి ఉన్న ఒక పెద్ద ఆశయం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఆ పర్వతాన్ని ఎక్కి మన మన జెండాని దాని మీద గుచ్చి గొప్పగా మన దేశ ఘనతని చాటి చెప్పాలి అనేది ఆ అమ్మాయి కలంట కానీ ఏమైంది కాళ్ళు పోయాయండి ఇప్పుడు ఎక్కగలదా అసలు నడవడమే కష్టమాయే పర్వతం ఏంటండి కదా కానీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా నిరాశలో కొన్నాళ్ళు కృంగిపోయిందండి చాలా బాధపడింది అయ్యో నా జీవితంలో నేను ఓడిపోయానే అని చాలా బాధపడింది అయితే ఎవరో ఒక ఫ్రెండ్ స్నేహితుడు ఒక మంచి సలహా ఇచ్చేసరికి చుట్టూ ఉన్నవాళ్ళు తన వాళ్ళు సరైన సమయానికి తనకి మంచి సలహాలు ఇచ్చేసరికి తను మళ్ళీ ఆ ట్రెక్కింగ్లో సాధన చేయడం మొదలుపెట్టింది ఎలాగంటారా కృత్రిమ కాళ్ళు పెట్టుకుంది చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఆ అమ్మాయి ఫొటోస్ చూసినప్పుడు ఆ ట్రెక్కింగ్లో సాధన చేయడం మొదలుపెట్టి కష్టపడి రక్తం వస్తున్నా నొప్పి వస్తున్నా బాధ అనిపిస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా అమ్మాయి చివరికి పర్వతాన్ని నెక్కి సాధించి చూపించింది అరుణిమ అంటారండి ఆవిని సో పూణేకి చెందిన ఆడనుకుంటా ఆవిడ సో ఒకసారి మీరు ఎవరైనా నెట్లో సెర్చ్ చేయండి మన భారతదేశానికి చాలా మంచి మెడల్స్ తీసుకొచ్చిందని ఆవిడ గురించి గొప్పగా చెప్తున్నారు సో ఆవిడ సాధించినప్పుడు పేపర్ వాళ్ళు ఏం రాశారు తెలుసా ఓడిపోయి గెలిచింది అని రాశారు ఎందులో జీవితం అనే యుద్ధంలో జీవితం అనే యుద్ధంలో ఆ టీనేజ్ గర్ల్ ఏం చేసింది ఆ యవ్వనస్తురాలు ఏం చేసిందట ఓడిపోయి గెలిచిందట సరే గెలిచింది ఒప్పుకుందాం చాలా అండి చాలా మనలో ఎంతో లేని బాధ అమ్మాయికి వచ్చింది మామూలు బాధ కాదు యాతనే అనుభవించింది ఒప్పుకుందాం సరే గెలిచింది కదా ఆ గెలుపు ఆ అమ్మాయికి శాశ్వతమా ఆలోచిద్దామండి ఆ గెలుపు అమ్మాయికి శాశ్వతమా రేపొద్దున్న అమ్మాయి దాటడానికి ప్రయత్నిస్తున్న అవరోధాలన్నింటినీ కూడా దాటే వాళ్ళు వెనక నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారుగా అంటే ఆ అమ్మాయిని మించిన వాళ్ళు ఉంటారుగా ఉంటారు ఈ అమ్మాయి రికార్డును ఏం చేస్తారండి బ్రేక్ చేస్తారు అంటే ఆ అమ్మాయికి వచ్చిన గెలుపు అనేది శాశ్వతం కాదు సరే ఒక పర్వతాన్ని ఎక్కి దిగి మామూలు జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రొటీన్ లైఫ్ని గడుపుతూ ఉంటుంది దాని ద్వారా ఏవో డబ్బులు వస్తాయి కొన్ని ప్రైజెస్ వస్తాయి అవార్డులు వస్తాయి గొప్ప పేరు వస్తుంది ఓకే బాగుంది కానీ జీవితం అక్కడితో ఆగిపోతుందా వెళ్తుంది సో వెళ్తూ ఉండాలి తర్వాత ఇంకా సమస్యలు రావంటారా సమస్యలు రావంటారా ప్రియులారా చెప్పండి వస్తాయండి ఒక చోట జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం మనం వెతుక్కుంటాం లేదా పరిష్కారం దాని అంతటా అదే వస్తుంది వచ్చిన తర్వాత అయిపోయింది కదా అనుకుంటే కుదరదు ప్రియులారా జీవితం అంటేనే ఎత్తు పల్లాల కలయిక జీవితం అంటే ఏంటి దుఃఖాలను దేవుడే జీవితంలో జతపరిచి ఉన్నాడని ప్రసంగ గ్రంథంలో చెప్పలేదా మనం సుఖమే కావాలని కోరుకుంటే ఈ జీవితం అనే యుద్ధంలో గెలవడం చాలా కష్టం ఈ యుద్ధంలో గెలవడానికి ఆయుధాన్ని వాడని వారంగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది ప్రియులారా సమాజంలో ఇలా రకరకాల పరిస్థితుల్లో కష్టాలలో నుంచి బయటకొచ్చి నష్టాలలో నుంచి బయటకొచ్చి జీవితంలో ఓడిపోయాం ఇక చచ్చిపోదాం అనుకున్న పరిస్థితుల్లో నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి అనేక మందికి దారి చూపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు గొప్ప గొప్ప వాళ్ళ స్టోరీస్ అన్నీ చదవండి వాళ్ళందరి జీవితాల్లోనూ ఇదే ఉంటుందండి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మేము ఫెయిల్ అయిపోయాము కానీ మేము మా ఓటమిని మెట్లుగా వేసుకొని విజయాన్ని చేరుకున్నామని వాళ్ళు చెప్తారు చాలామంది అండి చాలామంది కేఎఫ్సీ చికెన్ గురించి విన్నారుగా మీరు కేఎఫ్సీ చికెన్ చాలా కాస్ట్లీ చాలా ఫేమస్ అయిపోయిందండి తెగ తింటారు కొన్ని కొన్ని చోట్ల ఇష్టపడి తింటారు దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఉన్నాడండి ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఆయన కూడా చనిపోదామని వెళ్తున్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను అని వెళ్తున్నప్పుడు తనకి చివరిలో వచ్చిన ఆలోచన వల్ల ఒక మంచి స్థాయికి ఎదిగాను అని చెప్పుకున్నాడు ఒక ఒక చోట ప్రిలర్ ఇలా ఆలోచిస్తే సమాజంలో రకరకాల రంగాలలో ఉన్నవాళ్ళు సమాజంలో రకరకాలుగా నష్టపోయిన వాళ్ళు చివరికి ఏదో ఒకటి సాధించి గెలిచారు ఓకే బాగుంది అయితే ఆ గెలుపు వారికి శాశ్వతమా అండి కాదండి మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు సమస్యల్లో కూరుకుపోతాం కొన్నిసార్లు మన సమస్యలకి పరిష్కారాలు వస్తాయి వస్తున్నాయి అయితే అక్కడతో ఇక జీవితంలో మనం చచ్చేంతవరకు సమస్య రాదు అని అనుకుందామా వస్తుంది వస్తుంది అంటే జీవితంలో గెలుపు అనేది శాశ్వతం కాదు అట్ ద సేమ్ టైం ఓటమి అనేది కూడా శాశ్వతం కాదు మరి ఏ గెలుపు శాశ్వతం ఏ గెలుపు శాశ్వతం ఇది ఆలోచించాలి మనం మరి మన జీవితానికి ఏ గెలుపు శాశ్వతం నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను సమాజంలో కొన్ని రంగాలలో గొప్పగా బ్రతికిన వాళ్ళు మేము గెలిచాము అని చూపిస్తున్నారు తినడానికి తిండి కూడా లేదండి బస్సు ఎక్కేసి రైలు ఎక్కేసి సినీ రంగానికి వచ్చేసాను ఇప్పుడు గొప్ప స్టార్ని అయిపోయాను అని చెప్పుకుంటారు చాలామంది ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అండి అని కన్నీళ్ళు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు వందల మందిని నేను పోషించగలను నేను గెలిచాను జీవితంలో అని చెప్పుకుంటారు అది గెలుపా వాళ్ళు వాళ్ళెవ్వరిని నేను కించపరచట్లేదు కానీ అది వారికి గెలుపై ఉండొచ్చు కానీ అమ్మకడుపులో మన దేహం రక్తపు ముద్దగా రాలిపోకుండా అవయవ నిర్మాణం చేసి మనకంటూ ఒక లైఫ్నిచ్చిన దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు ఎలాంటి గెలుపు తన పిల్లలకు కావాలని కోరుకుంటాడో ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవులుగా మనం ఇక్కడి నుంచి ఆ అంశాన్ని తెలుసుకుని వెళ్దాం ప్రియులరా ఎందుకంటే క్రైస్తవులు జీవితకాలం అంటే యుద్ధకాలం అని బైబిల్ గ్రంథంలోనే నేర్చుకుంటారు జీవితంలో కొన్ని అనుభవాలు నేర్పించినప్పటికీ బైబిల్ ఇంకా చాలా చక్కగా నేర్పిస్తుంది యోపు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు నిజమే కదా యుద్ధకాలమే కదండి సరే యుద్ధకాలం అని మనకు తెలిసింది మరి యుద్ధంలో గెలవాలంటే మనకు తెలియాల్సిన ఆయుధం ఏది అంటే రాత్రి మీరు విన్నారు కదా సో మీరు విన్నారు అయితే ఈరోజు మరొక కోణంలో నేను మీకు పరిచయం చేయబోతున్నాను ప్రియులారా బైబిల్ గ్రంథంలో చరిత్ర నుంచి కనుక మనం గమనిస్తే కొన్ని యుద్ధాలు మనకు కనిపిస్తాయి చరిత్ర చదివే వాళ్ళు ఉన్నారా బైబిల్లో చరిత్ర చదివే వాళ్ళు ఉన్నారా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా అసలు ఉంటే చాలా మంచిది సంతోషం చదవండి బైబిల్ చరిత్రలో యుద్ధాలు కనిపిస్తాయి మనకి యుద్ధాలు జరిగినాయి కదండి జరిగాయి అయితే ఎలాంటి యుద్ధాలు అండి అవి బాహ్య సంబంధమైన భౌతికపరమైన యుద్ధాలు అంటే కత్తులతో ఒకరినొకరు దాడి చేసుకోవడం బాణాలతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఒకరినొకరు గాయపరుచుకోవడం రక్తం ఏరులై పారడం ప్రాణాలు కోల్పోవడం అవయవాలు తెగిపడిపోవడం కుటుంబాలు నాశనమైపోవడం ఇవన్నీ ఏంటి యుద్ధాలు అయితే ఈ యుద్ధాలు కొన్ని కారణాలతో అప్పుడు కొన్ని జరిగాయి ఆ యుద్ధాలు జరగడానికి ఆ కాలంలో బలమైన కారణాలు ఉన్నాయి సో ఆ యుద్ధాలు చేస్తూ 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 వాళ్ళు ఒక అమూల్యమైన సంగతి తెలుసుకున్నారు ఏసుక్రీస్తు ప్రభువారి రాకతో మీరు ఆ వాస్తవాన్ని గ్రహించాలి ఆ యుద్ధం శాశ్వతం కాదు అసలైన యుద్ధం మనం చేయాలి అని ఏసుక్రీస్తు ప్రభువారి రాకతో ఒక గొప్ప సత్యంలోనికి వాళ్ళు నడిపించబడ్డారు అసలైన యుద్ధం మనసులో పుట్టే తప్పుడు ఆలోచనలతో చేయాలి అసలైన యుద్ధం ఒక మనిషి పాపపు ఆలోచనలతో చేయాలి అసలైన యుద్ధం ఒక మనిషి అనైతిక కార్యాలు చెయ్యాలి అని వస్తున్న ఆలోచనలతో చేయాలి అప్పుడు ఒక మనిషికి నీతి వైపు మరల్చబడ్డానికి దేవుని సహాయం అందుతుంది అని తెలుసుకున్నప్పటికీ చాలా కాలం క్రితం చరిత్రలో యుద్ధాలు జరిగిన రీతి మనకు కనిపిస్తుంది సో ఆ యుద్ధాలలో మనం ఆలోచిస్తే ప్రియుల కొంతమందికి ఈ విజయం లభించింది అది ఎలాంటి విజయం అంటే చాలా ఆశ్చర్యకరమైన విజయం మన టైటిల్ ఏంటండి యుద్ధం గెలవడానికి సిద్ధపరచవలసిన ఆయుధం ఏది సో ఇప్పుడు ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న పాతరి బంధన గ్రంథంలో యుద్ధం చేసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం పాతరి గ్రంథంలో యుద్ధాలు చేసిన వాళ్ళు ఎవరున్నారు గుర్తు తెచ్చుకుందాం ప్రియులారా పాతరి గ్రంథంలో జరిగిన యుద్ధాలు ఏమైనా మా మనకి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కనుక ఒకసారి ఆలోచిద్దాం చూడండి అయితే ఈరోజు ఈ సమయంలో పాతరి బంధన గ్రంథంలో మామూలుగా జరిగిన యుద్ధాలు కాకుండా రొటీన్కి భిన్నంగా జరిగిన యుద్ధాల గురించి నేను మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను రొటీన్కి భిన్నంగా పూర్తి విరుద్ధంగా జరిగిన కొన్ని యుద్ధ వాతావరణ పరిస్థితులను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము మొదట రాజుల గ్రంథం చూద్దామండి తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనం నుంచి చూద్దామండి ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధము చేయటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములను ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఈ సందర్భం మీకు అర్థం కావాలండి నేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు ఇంత సందర్భం వివరించడానికి సమయం లేదు ఇక్కడ మనకు కనిపిస్తున్నది రెండు రెండు పార్టీస్ కనిపిస్తున్నాయి ఒకటి ఇస్రాయేలీలు వాళ్ళ పక్షాన చేరిన కొందరు రాజులు వాళ్ళకి యాంటీగా బ్రతికినటువంటి ఉన్నటువంటి మోయాబీలు మోయాబీలు గురించి మీకు తెలుసు కదా బైబిల్లో చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది మోయాబీలు లోతులోంచి వచ్చినటువంటి లోతు సంతానం సో ఈ మోయాబీలకి ఇస్రాయలీలకి వైరం కలిగింది ఇష్రాయేలీలు దేవుని పక్షాన వాళ్ళలో కొందరున్నారు మోయాబీలు అసలు దేవుని నీతి కలగని వారుగా బ్రతుకుతున్నారు ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన సందర్భం అండి విచిత్రమైన సందర్భం యుద్ధం గెలవడానికి మీకు కావలసిన ఆయుధం ఏది అని వీళ్ళని అడిగితే వీళ్ళెంత ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తారో మరి ఒకసారి చదువుదామండి చూడండి సమకూర్చుకున్నారు అంటే ఇస్రాయలీలు అందరూ పక్క రాజ్యం వాళ్ళతో కలిసిపోయి మన మీదకి వచ్చేశారు అని మోయాబీలు విన్నారట విని ఏం చేశారంటే వాళ్ళకున్న సైన్య సమూహాలంతటినీ కూడా సమకూర్చుకొని యుద్ధం జరిగించడానికి ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్డ్గా సైన్యాన్ని సెట్ చేసుకున్నారు సో తర్వాత ఏం జరిగింది ఇరవై రెండో వచనం ఉదయమంది వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయబీలకు రక్తమువలే కనబడను ఇక్కడ మీరు చదివారుగా ఇరవై వచనంలో యదోము మార్గమున లోయలలో ఉన్నటువంటి ఆ స్థలం అంతా ఖాళీలు గుంటలన్నీ కూడా నీళ్లతో నిండిపోయినాయి జాగ్రత్తగా వినాలి యదోమ మార్గంలో లోయలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయింది నిండిపోయిన ఆ ప్రాంతంలో నీళ్లు బాగా విస్తారంగా వచ్చేటప్పటికీ సూర్యోదయం అవుతుంది కదా ఆ సూర్యుడు ఆ నీళ్ల మీద పడగానే అవతల పక్క ఉన్న మోయాబి రాజులకు ఆ నీళ్ళు ఎలా కనబడ్డాయటండి ఆ సూర్యకిరణాలు ప్రకాశిస్తుండగానే ఎలా కనబడ్డాయి రక్తం వలె కనబడ్డాయట రక్తం వలె కనబడ్డాయి నీళ్ళు మీద సూర్యుని ఎండ పడితే రక్తంలో కనిపిస్తుంది అసలు కనిపిస్తుందా చెప్పండి ఎప్పుడైనా జరిగిందా ఇది అసలు ప్రపంచంలో జరుగుతుందా ఇలాగా అయితే ఏమైనా కొంచెం ఆరెంజ్ కలర్లోనో ఎల్లో కలర్లోనో లేదా మిలమిలా మెరుస్తున్నట్టు కొంచెం ఆ గోల్డ్ షేడ్ వచ్చినట్టు కనిపించవచ్చు కానీ ఇక్కడేంటండి చాలా విచిత్రంగా ఉంది నీళ్ల మీద సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడి ప్రకాశం ఆ సూర్య కిరణాలు పడగానే ఆ నీళ్లు వాళ్ళకి ఎలా కనిపించాయటండి అవతల ఉన్న వాళ్ళకి రక్తం వల్లే కనిపించాయట అప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు చూడండి వారు అది రక్తము సుమి రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులైరి మోయాబీలారా దోపుడు సుము పట్టుకుందమరణని చెప్పుకొనిరి వారి ఇష్రాయలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయలీలు లేచి వారిని హతము చేయి చుండిరి కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి ఏమైందండి మోయాబీలు ఇస్రాయలీల మధ్య యుద్ధ వాతావరణం అక్కడ అయితే ఇష్రాయలీలు ఏం చేశారంటే ఇక్కడ కామ్గా ఊరుకున్నారు మోయాబీలు ఊరికే కంగారు పడ్డారు నీళ్ళ మీద సూర్యుడు ప్రకాశిస్తుండగానే అది రక్తము సుమి అనుకుని ఓహో ఏ రాజులైతే మన మీద యాంటీగా అక్కడ కూడుకొని ఉన్నారో ఆ రాజులు ఒకరినొకరు చంపుకున్నారు వాళ్ళ సైన్యం అంతా రక్తపాతంతో నిండిపోయింది ఇప్పుడు మనం వెళ్ళొచ్చు మనం వాళ్ళ మీద దాడి చేయొచ్చు అనుకుని వెళ్ళి దాడి చేసేద్దాం అనుకుంటున్నట్టుగా వెళ్ళారు కానీ అక్కడ చూసేసరికి రక్తము లేదే ఏమీ లేదు అంతా వాటరే ఉంది కానీ అక్కడ సిద్ధంగా కూర్చున్న శ్రేళలీలు లేచారు వాళ్ళ మీద దాడి చేశారు యుద్ధం చేశారు యుద్ధంలో ఏం పొందారు గెలు పొందారు సో ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి రండి న్యాయాధిపతులు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బైబిల్ తీసి చూడండి ప్రియులారం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము మీరు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో వచనం వరకు గనుక చూస్తే గనుక ఇప్పుడు చదవద్దు అయితే ఈ సందర్భాన్ని నేను క్లుప్తంగా మీకు వివరిస్తానండి ఈ సందర్భం ఎవరి గురించి రాయబడిందంటే న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి రాయబడింది ఒక పిరికివానిగా మొదలుపెట్టిన అతని విశ్వాస జీవితం దేవుని సహవాసంలో ఎన్నెన్నో లోనే కొన్ని పరిస్థితులు గుండా దాటి ఒక ఉన్నతమైన విశ్వాస వీరుడుగా ఎదగడానికి ఎన్నో మలుపులు తీసుకుంది అతనే గిద్యోను ఈ గిద్యోను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రారంభంలో దేవుని విశ్వసించలేదు కానీ తర్వాత దేవుని సహాయంతో మిడతల దండు లాంటి మిద్యానీల సేనని పారదోలడానికి ముందుకు కదిలాడు అంటే ఇతను ముందు ఇతని ముందు ఒక యుద్ధం ఉంది ఆ యుద్ధంలో అతని ఆయుధం ఏంటి అని మనం అడిగినప్పుడు నాయన గిద్యోను నీ ఆయుధం ఏంటి యుద్ధం చేయాలని అనుకున్నావు కదా సరే నీ కళ్ళ ముందు ఇప్పుడు యుద్ధం ఉంది కదా గెలవాల్సిన యుద్ధంలో నీకు సిద్ధపరచబడిన ఆయుధం ఏంటి అని ఒకవేళ మనం గిద్యోన్ అడిగితే గిద్యోన్ ఏం చెప్తాడండి మనకి ఏం చెబుతాడంటే మీరు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలే చదివితే కనుక అప్పుడు మీకు అర్థమవుతుంది అతని చేతిలో బోరలు ఉన్నాయట గిద్యోను ఒక ప్లాన్ చేశాడండి సైన్య సమూహాలని మూడు భాగాలు విడగొట్టి మనం యుద్ధం చేయాలి అని చెప్పి వాళ్ళకి చక్కని ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేశాడు మీరు మూడు వందల మంది ఉన్నారు వాళ్ళు చూస్తే మిడతల దండులాగా ఉన్నారు మూడు వందల మందితో మిడతల దండును కొట్టడం అసలు పనేనా చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితి అప్పుడు ఏం చేయాలి మరి ఏం చెయ్యాలో అదే చేశాడండి గిద్యోను అదే మనం చివరిలో చూస్తాం మూడు వందల మందిని త్రీ పార్ట్స్గా చేశాడు మూడు వైపులా నిలవబెట్టాడు మధ్యలో శత్రు సమూహం ఉంది మధ్యలో శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా గమనించండి శత్రువులు మధ్యలో ఉన్నారు మధ్యలో ఉన్నప్పుడు ఒక్కొక్క సైనికుడు చేతికి ముందుగానే ప్లాన్ చేసి ఒక కుండనిచ్చాడు ఒక కర్రనిచ్చాడు ఒక దివిటినిచ్చాడు ఒక చేతిలో బోర పట్టుకుని ఓదమన్నాడు కాగడ వెలుగుంచుకుని మీద కుండ బోర్లించి ఒక చేతిలో ఉన్న కర్రతో దాని మీద కొట్టమన్నాడు అందరూ ఒకేసారి అలా కొట్టినప్పుడు వచ్చిన శబ్దం వెంటనే వచ్చిన వెలుగు వెంటనే వాళ్ళు ఊదిన బోరలతో చేసిన ఆ శబ్దం ఇదంతా విని ఆ మెడతల దండు లాంటి సైన్య సమూహం పారిపోయిందంటండి అందుకే ఇక్కడ మీరు చూస్తారు ఇరవై రెండవ వచ్చిన ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు యహో ఆ దండంతటిలోను ప్రతివాని ఖడ్గం వాని పొరుగువాని మీదకి త్రిప్పెను ఒక్కొక్కరి చేతిలో ఉన్న ఖడ్గం ఏమైపోయింది పక్కవాడి చేతికి పక్కవాడి మెడ మీదకి పడిపోయింది అప్పుడు ఏమైపోతారు వాళ్ళు నాశనం అయిపోతారు ఇస్రాయలీలు పెద్దగా కష్టపడక్కర్లేకుండా మూడు వందల మందితో ఎంతో గొప్పదైన సైన్య సమూహాన్ని నాశనం చేయడానికి వాళ్ళని తుడుపు పెట్టడానికి దేవుడు వాళ్ళకి ఏం చేశాడు సహాయం చేశాడు ఇప్పుడు అడగాలి గిద్యోన్ని గిద్యోను నువ్వు యుద్ధం గెలవాలి గెలవాలి అనుకున్నావు కదా సరే నీ ఆయుధం ఏంటి అంటే ఏం చెప్తాడు గిద్యోను నా ఆయుధం కర్ర నా ఆయుధం ఒట్టి కుండ నా ఆయుధం ఒట్టి దివిటి నా ఆయుధం ఒట్టి బోరా అని చెప్తాడు ఇందాక మనం రాజుల గ్రంథంలో చూసిన సందర్భంలో ఇష్టాలీళ్ళు అడిగితే మీ ఆయుధం ఏంటి అంటే మేము దేవుని పక్షాన్ని ఉన్నాం మా ఆయుధం వట్టి నీళ్లు నీళ్ల మీద ప్రకాశించిన సూర్యకిరణాలు అని చెప్తారేమో మరి ఇంకొక సందర్భాన్ని చూపిస్తానండి న్యాయాధిపతుల గ్రంథము పేస్ తిప్పండి అక్కడే తొందరగా చూసుకుందాం ముగించుకుందాం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ప్రియులారా ఈ తొమ్మిదో అధ్యాయం ఎనిమిది ఈ తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో కూడా మనకి గిద్యోను గారి యొక్క వివరాలు కనిపిస్తాయి అతను చాలా గొప్ప విశ్వాస వీరుడు ప్రాణాలకు తెగించి శ్రైలు కోసం దేవుని మాట చొప్పున పోరాడినవాడు అలాంటి ఒక వ్యక్తి కడుపున ఒక మరొక వ్యక్తి పుడతాడు అతనే అభిమేలకు సో ఈ అభిమేలకు జీవితంలో కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి ఈ అభిమేలకు నీతి మంత్రులు కాదండి ఈ చిన్న జీవితకాలంలో ఏదో పోగేసుకోవాలని అధికారం కోసం ఆరాటపడ్డాడు తన సొంత సహోదరులనే చంపడానికి అసలు ఎంత ధైర్యం చేశాడంటే చాలా పాపాన్ని మూట కట్టుకొని ఒక్క రాతి మీద డెబ్బై మంది తన సహోదరులని చంపి దారుణమైన పనికి ఒడిగట్టాడు ఎవరండి అతను ఈ అభిమేళకు ఎవరు కుమారుడు అని చెప్పుకున్నాం గిద్యోను కుమారుడు సో ఈ గిద్యోను కుమారుడు అయిన అభిమలకు దోషాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు చిన్న జీవిత కాలంలో ఏదేదో సాధించాలన్న ఆలోచనతో అసలు దేవునికి విరోధంగా ఎన్నో ద్రోహ కార్యాలు చేసినవాడు సో అలాంటి అభిమలకు ఒకనొక దిన వచ్చిందండి ఒక పట్టణం మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని చుట్టూ ముట్టడు వేసేసాడు మొత్తం అందులో ఉన్న వాళ్ళు ఎక్కడికి కదలకుండా ప్లాండ్గా వాళ్ళని చంపేద్దామని వాళ్ళ మీద విజయాన్ని సాధిద్దామని అనుకున్నాడు అయితే ప్రిలరా ఒక వ్యక్తి తన జీవితంలో గెలవాలి అంటే పాతరి బంధన గ్రంథంలో ఏ యుద్ధాన్ని చూసినా ఒక వ్యక్తి యుద్ధంలో గెలవాలన్నా వ్యక్తిగతంగా గెలవాలన్నా జీవితంలో గెలుపు అనే ఒక విలువైన స్థితికి చేరుకోవాలన్నా ఆ వ్యక్తికి ఉండాల్సిన ఒక గొప్ప విలువైన భోషణ ఒకటి ఉంది అది అభిమెలకు మర్చిపోయాడు అది నేను మీకు తర్వాత చెప్తాను అభిమెలకు మర్చిపోయాడు అయితే అభిమెలకుకి దేవుని సహాయం అందకపోయినా ఏ పట్టణాన్ని అయితే మూసేశాడో వాళ్ళకి దేవుని సహాయం అందిందండి ఎంత గొప్పగా అందిందంటే మీకు ఒక విచిత్రమైన సందర్భాన్ని చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు చూస్తే శకము అనే గోపురాన్ని ఆ పట్టణంలో ఉన్న ఒక గోపురాన్ని చుట్టుముట్టాడు అందులో ఉన్న వాళ్ళందరినీ నసి నశింపచేయాలి అనుకున్నాడు వాళ్ళందరూ కూడా ఒక చోటకి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఒక గోపురానికి ఎక్కారంటండి అంటండి ఒక ఎత్తైన ప్లేస్కి ఎక్కారు అంటే కింద అభిమేలకు ఉన్నాడు ఇప్పుడు విచిత్రమైన సందర్భం చూడండి నలభై ఎనిమిదో వచ్చినము అభిమేలకును చదవండి అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అభిమేలకు గొడ్డలని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని నేను దేని చేయటం మీరు చూచితురో మీరు నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి అప్పుడు షకిము గోపురి యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుముంచు వెయ్యి మంది చచ్చిరి తర్వాత ఏం జరిగింది అంటే ఒక యుద్ధం వల్ల వచ్చిన విజయ గర్వంతో అభిమేలకు ప్రయాణం అయిపోతున్నాడు ఒక పోరాటం చేశాడు అక్కడ ఒక నాశనానికి అతను ఒడికట్టాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కూడా విజయం నన్ను వరిస్తుంది అనుకున్నాడు ఇక్కడ నేను యుద్ధంలో గెలుపు సాధిస్తాను అనుకున్నాడు నా ఆయుధాలు అన్నీ బాగున్నాయి కదా చక్కగా బలంగా ఉన్నాయి నేను చాలా బలమైన సైనికులను ఏర్పాటు చేసుకున్నాను నాకు మంచి సైన్యం ఉంది నా ఆయుధాలు కూడా చాలా కాస్ట్లీవి చాలా బాగున్నాయి అనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న సందర్భంలో ఇక్కడ చూడండి యాభై వచనము న్యాయధిపతుల గ్రంథం అధ్యాయం యాభై వచనము తరువాత అభిమేలకు తెబేసుకు పోయి తెబేసు నోద దిగి దాన్ని పట్టుకునేను ఆ పట్టణపు నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపురపు శిఖరం మీదకి ఎక్కారు అభిమెలక ఆ గోపురం నొద్దుకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ముందు ఎలా చేశానో అలాగే చేద్దాం అనుకున్నాడు అతను ఆలోచనలు చూసారు ఎలా ఉన్నాయో ముందు వాళ్ళకి ఎలా చేశానో అలాగే చేసి నశింప చేసేద్దాం ఇంకొక విజయాన్ని నా ఖాతాలో వేసుకుందాం చాలాసార్లు మనం కూడా మనిష్టానుసారంగా బ్రతికేస్తూ ఆ దేవుడు నా పక్షాన్ని ఉన్నాళ్లే నాకు కాకపోతే ఎవరికొస్తుంది విజయం అని గర్వంతో ప్రవర్తిస్తున్న రోజులు ఉంటూ ఉంటాయి చాలామంది జీవితాల్లో కానీ బైబిల్ ఒక చక్కని మాట చెప్పిందండి తాను వెళ్ళే మార్గం అట దృష్టికి తిన్ననిదిగా కనిపిస్తుంది యథార్థమైనదిగా కనిపిస్తుంది కానీ తొదకది ఎక్కడికి తీసుకెళ్తుంది మరణమునకు తీసుకెళ్తుందట ఇక్కడ ఈ వ్యక్తి జీవితం అలాగే ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ప్రియులార ఏం జరిగిందండి చదవండి ప్రియలారా యాభై మూడో అండి ఒక స్త్రీ అభిమిలకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడు అతను తన ఆయుధములను మోయి బంటుని త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరు అనుకొనుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడువగా అతను చచ్చెను ఏమైపోయాడండి చనిపోయాడు ఒక విజయాన్ని సాధిద్దాం అనుకున్నాడు కానీ ఏమైపోయాడు నష్టపోయాడు ఎవరి చేతిలో ఎవరి చేతిలో ఇక్కడ మళ్ళీ ప్రెస్టేజ్ ప్రాబ్లం ఆయనకి ఏంటి ప్రాబ్లము ఒక ఆడది నన్ను చంపేసిందంటే చెప్పుకోవడానికి బాగోదు కాబట్టి నువ్వే వచ్చి నన్ను చంపేయని చెప్పి సైనికుడిని అడిగాడట కానీ ఇక్కడ ఆ స్త్రీ యొక్క మనసు మనం గమనించాలండి ఆవిడ పేరు ఏంటో రాయబడలేదు కానీ నిజంగా ఈ యుద్ధంలో గెలవడానికి ఆవిడికి దేవుడు సిద్ధపరిచిన ఆయుధం ఏమో ఉండదు ఏంట ఆయుధం తిరగట్టి రాయి అక్కడ ఏమీ లేవు చుట్టూ ఉన్న పరిస్థితిని చూసింది అయ్యో ఒకడొచ్చి మమ్మల్ని చుట్టుముట్టేశాడు మా బంధువులు మా స్నేహితులు మా పిల్లలు మా వాళ్ళు మా జాతి వాళ్ళు మా ఊరి వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నాం సరే ఇప్పుడు అన్నీ తెచ్చి కొమ్మలు తెచ్చి మమ్మల్ని కాల్ చేస్తారు ఇప్పుడు మమ్మల్ని చంపైపోతున్నారు ఎలా ఉంటుందండి ఒకరి మానసిక పరిస్థితి కొద్దిసేపట్లో చచ్చిపోతామని తెలిసినప్పుడు ఒక మనిషి చచ్చిపోవడానికి ముందే ఎక్కువ భయపడిపోయి ముందుగానే చనిపోతాడు ఆ సమయం కంటే ముందే చనిపోతాడు మానసిక పరిస్థితి అలా ఉంటుంది ధైర్యం కోల్పోతాడు కానీ ఇక్కడ ఈ స్త్రీ ఎంత ధైర్యవంతురాలంటే పైనుంచి చూసిందండి బయటికి ఎవరు వచ్చి మరి బహుశా అక్కడికి పురుషులు ఎవరు బయటికి రాలేదేమో ఈవిడొక్కతే బయటకు వచ్చి ఆ తిరుగటి రాయిని దొర్లించి కింద ఉన్నటువంటి అభిమేలకు మీదకి పడ త్రోసింది ఆ తల పగిలి కపాలం పగిలి అది బయటకు వచ్చి అతను ఏమైపోయాడు చనిపోయాడు ఎందుకు చనిపోయాడో తెలుసా ఏదో యాక్సిడెంటల్గా చనిపోయాడు అనుకుంటే పొరపాటు ప్రియుల కిందకి మొత్తం మీరు చదవండి యాభై ఏడో వచ్చిన అండి ఫైనల్ టచ్ అండి ఒకసారి చదవండి షకిమి వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసను ఎరుబ్బైలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను ఎవరినైతే హతం చేశాడో అభిమేలకు ఆ అభిమేలకుకి ఒక శాపం ఉంది యాభై ఆరో వచ్చును అభిమేలకు తన డెబ్బై మంది సహోదరులను చంపుట వలన తన తండ్రి తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకి రప్పించను అంటే యుద్ధంలో గెలవలేకపోయాడు అంటే ఆయుధాలన్నీ బాగున్నా కానీ చివరికి కుక్క చావు చచ్చిపోయాడు అంటే ఎందువల్ల ద్రోహ ఫలము ప్రియులారా ద్రోహ ఇప్పటి వరకు మనం మూడు సందర్భాలు చూసాం చరిత్రలో భౌతికంగా బాహ్యంగా జరిగినటువంటి యుద్ధాలు ఇవన్నీ అంటే కంటికి కనిపించే యుద్ధాలు ఈ యుద్ధాలలో కొంతమందికి విజయాలు వచ్చాయి ఆ యుద్ధాలలో వాళ్ళు కొన్ని ఆయుధాలు సిద్ధపరచు వాళ్ళకి విజయాలు వచ్చాయి కొన్ని ఆయుధాలు సిద్ధపరచుకున్నా వాళ్ళకి విజయాలు రాలేదు వీటన్నింటి వెనక ఉన్నది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు ఆలోచిద్దామండి ఒక మనిషికి యుద్ధంలో విజయం రావాలి అంటే అతను ఏ ఆయుధాన్ని సిద్ధపరచుకోవాలి ఎలాంటి స్థితిలో అతను కొనసాగాలి మనం రాత్రే విన్నాం కదా క్రీస్తు యేసునకు కలిగిన కలిగినా మనస్సు కలిగి ఉండాలట ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక మంచి మనస్సు ఉంది మనస్సు అనగానే ఒకే లక్షణం కాదు కదా మనస్సు అంటే రకరకాల షేడ్స్ అండి నాకు చాలా కోపం ఎక్కువండి అది నా మనసు అండి అంటారు నేను ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళని చూస్తే అసలు తట్టుకోలేనండి వాళ్ళు ఏడుస్తుంటే నేనేడు చేస్తానండి నా మనస్తత్వం ఎలాంటిదండి అంటారు కదా ఎవరినైనా బాగా నమ్ముతానండి బాగా ప్రేమించేస్తానండి నా మనస్తత్వం ఎంత అండి నేను బాగా సెన్సిటివ్ అండి లేదా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానండి నా మనసే అంత నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను నేను కష్టపడ్డానికి ఇష్టపడతాను నేను సుఖపడ్డానికే ఇష్టపడతాను ఇదేంటండి ఇది దీన్ని ఏమంటున్నారు మనుషులు నా మనసు మనస్తత్వం అంటున్నారు మనసు అంటే రకరకాలు ఉంటాయి కదా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న మనసు ఉన్నతమైన మనసు ఆయన మనసులో ఎప్పుడూ ఎన్ని ఉన్న ఆలోచనలకి మూలం దేవుడు ఏంటి దేవుడు దేవుడు నన్ను పంపించాడు ఆ దేవుని కోసం నేను నా శరీరాన్ని కష్టపెట్టాలి నల్గొట్టాలి ఆ శరీరాన్ని పవిత్రంగా నేను దేవుని పనిలో పెట్టాలి అని ఆయన అనుకున్నాడు ఆ మనసుని కడదాకా ఆయన కొనసాగించుకున్నాడు కదా ఇప్పుడు మనం పాతని బంధన గ్రంథంలో ఇన్ని యుద్ధాలు చూసినప్పుడు ఈ యుద్ధంలో గెలిచిన వారి చరిత్ర కూడా మనం చూసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ యుద్ధం వచ్చి ఆ యుద్ధంలో విజయం వచ్చింది అని మనం ఆలోచిస్తే వాళ్ళ వెనక ఉన్నది ఒకే ఒక మహాశక్తి ఎవరైనా ఆ దేవాది దేవుడు అంటే యుద్ధంలో మనం ఆ దేవుణ్ణి ఆయుధంగా ధరించాలి ప్రియలార ఆ దేవుని మీద ఆనుకోవడం ఎప్పటికీ మర్చిపోకూడదండి దేవుని మీద ఆనుకోవడం మరచిపోతే మన బ్రతుకులో చాలా నష్టపోతాం ఈ రోజుల్లో ఇది అర్థం కాక ఎంతోమంది క్రైస్తవులు దేవునికి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఆయన యొక్క భావాలను పట్టించుకోని వారుగా కుటుంబాలలో దేవునికి చోటివ్వని వారుగా మారిపోతున్నారు దేవుని మీద ఆనుకుంటే విజయాలు వాటంతటవే వస్తాయి నేను ప్రారంభంలోనే చెప్పాను ఒక అమ్మాయి కాళ్ళు పోగొట్టుకున్న అమ్మాయి జీవితంలో ఎంతో గెలిచింది ఒకప్పుడు ఓడిపోయాను అనుకుని తర్వాత గెలుపు పదంలో ఆగకుండా పరుగులు పెట్టింది అవ్వదు అనుకున్న పనిని సాధించి చూపించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది సో ఆ అమ్మాయి జీవితాన్ని పరిశీలిస్తే ఆ గెలుపు అమ్మాయికి శాశ్వతమా అన్న ప్రశ్న దగ్గరిందాక మనం ఆగాం కదా జీవితంలో ఈ చిన్న జీవితకాలంలో వచ్చిన ఏ గెలుపు శాశ్వతం కాదండి ఏ గెలుపు శాశ్వతం కాదు మరి ఏ గెలుపు శాశ్వతం దేవుని మీద ఆనుకుని ఆయన దగ్గరికి చివరికి మనం చేరుకునే గెలుపు మాత్రమే శాశ్వతం అండి పౌలు గారు అన్న ఒక మంచి మాట మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అప్పుడు ఏం జరుగుతుంది కడముట్టించిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు నా పరుగు పూర్తయిపోయింది ఇక తర్వాత ఏంటి ఇదిగో నీతి కిరీటం నీటి నీతి కిరీటం నా కొరకు ఎవరు చదవలేదు వచనం నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది దాచబడి ఉన్నది అది పౌల్ గారికి ఒక్కరి కొరకే ఒక్కరి కొరకు మాత్రమేనా మిగతా వాళ్ళు ఎవరి కొరకైనా ఒకసారి వచనం చూద్దామా ప్రియులారా చివరి లైన్ ఉంటుందండి చాలా అద్భుతమైన సంగతులను మన మనసుకి నేర్పించే చక్కని వచనం అది ఒకసారి చూడండి పౌలు గారు రాసినటువంటి రెండో పత్రిక ముగించుకుందాము రెండో పత్రిక చెప్పండి ఎనిమిదో వచ్చిన ప్రియులారా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును ప్రిలరా చాలామంది క్యాలెండర్స్ మీద ఇంట్లో సీనరీస్ మీద లేదా చిన్న చిన్న వాక్యాలు మొక్కల రూపంలో పెట్టుకొని బైబిల్స్లోను చిన్న చిన్న స్లైడ్స్ మీద రాసుకుంటూ ఉంటారు కదా ఇదే రాస్తారు ఏంటి నా పరుగు కడముట్టించి తిని నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉంది అని సరే ఉంచబడి ఉన్నది ఆయన కోసం మాత్రమే కాదు ఇంకా ఎవరికో ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఎవరండి వారు నేనే కావచ్చు మీరే కావచ్చు మన పిల్లలే కావచ్చు మన తర్వాత సంతానమే కావచ్చు మన సమకాలీకుల్లో ఎందరో కావచ్చు అయితే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఈ భూమి మీద గెలుపు శాశ్వతం కాదు ఒక గొప్పదైన గెలుపు మన జీవితంలో ఉండాలి అనే ఆలోచన ఉండాలి అదేంటో ఒకసారి చదవండి ఆదిన మందు నీతిగల న్యాయాధిపతి అని ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ ఏం అపేక్షిస్తున్నారట దేవుని ప్రత్యక్షతను యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు అని మీ అందరికీ తెలుసా చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో నమ్ముతారు అలాగే దేవుణ్ణి చూడాలి మనం చావు తర్వాతనే చూస్తాము అనేది అందరికీ తెలుసా చాలా మంది నమ్ముతారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఏమవుతారు దేవుని చూచెదరు ఎస్ హృదయ శుద్ధితో మనం బ్రతుకుతూ ఉంటే ఈ జీవితం ముగిసిన తర్వాత మనం దేవుని ఖచ్చితంగా చూస్తాం ఇప్పుడు చూడగలమా నాకు రాత్రి దేవుడి దర్శనంలో కనబడ్డాడు కల్లో కనబడ్డాడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఒట్టి ఎవరు ఎవరును ఎప్పుడు ఏ కాలమందైనను ఆయనను చూడలేదు కానీ ఆత్మరూపిగా ఉన్న ఆయనని మనం చూడాలి అంటే మనం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టేసి చావు అనే ఒక క్రియ ద్వారా బయటికి రావాలి అపేక్ష ఉందా ప్రీలారమన్లో కోరిక ఉందా చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోయిన తర్వాత దేవుని చూడాలని అపేక్ష ఉందా అపేక్ష ఉన్న వాళ్ళకి దేవుడు ఏం ఏమి దాచి ఉంచాడటండి నీతి కిరీటం ఉందట అదండి గెలుపు అంటే అది ప్రియులార గెలుపు అంటే ఎవరో జీవితంలో ఓడిపోయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాము కానీ చివరికి ఒక మంచి దారి దొరికింది ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయాము జీవితంలో మేము గెలిచామని గొప్పగా చెప్పుకుంటున్నారు లోక సంబంధులు క్రైస్తవులు కూడా అదే బాట పట్టారు చాలామంది జీవితంలో ఈ చిన్న జీవితకాలం మట్టుకే మనం క్రీస్తు చేసినందు వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం కదండి ఈ జీవితంలో గెలుపోటములు మనకి తాత్కాలికమండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సుఖదుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేవుడే జతపరిచినప్పుడు విడగొట్టు ప్రభువాన్ని ప్రార్థన చేయడం ఎంత అవివేకం అండి చాలా అవివేకం అండి చాలా అవివేకం సుఖాలు మాత్రమే కావాలనుకోవడం ఎంత అవేకం అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకున్నంత అవేకం పూర్తిగా ఆరోగ్యం మనకు వస్తుందా రాదండి నేటి కాలుష్య పరిస్థితుల్లో నేటి గజిబిజి గందరగోళపు బ్రతుకుల్లో మనకి సంపూర్ణ ఆరోగ్యం ఎక్కడ వస్తుందండి కానీ దానికోసం ఎన్నో పాటలు పడుతున్నాం కదా అది ఎంత మనకి కొన్నిసార్లు అక్కర్లేద్దేమో అనిపిస్తూ ఉంటుంది అయ్యో అవసరమా అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాల్సి వస్తుంది ప్రిలారా సుఖదుఖాలని గెలుపు ఓటముల్ని మనం చాలా చిన్నగా చూసి అసలైనది ఏది మన జీవితంలో శాశ్వతమైన గెలుపు అది నీతి కిరీటం ఆ నీతి కిరీటం దేవునిని చూడాలి అని అపేక్షించే వాళ్ళకు వస్తుంది యుద్ధం గెలవడానికి మనం ఆ ఆయుధాన్ని గొప్పగా చేతపట్టాలి దేవునిపై ఆనుకునేటటువంటి స్థితిని మనం ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు ప్రియలారా పాత నిబంధన గ్రంథంలో ఏ భక్తుడు ఏ భక్తుడి చరిత్ర చూసినా దేవుని మీద ఆనుకున్నాడు ఏ భక్తురాలి చరిత్ర చూసినా దేవుని మీద ఆనుకుంది కనుకే వాళ్ళు గొప్ప విజయాలు వాళ్ళ జీవితంలో సొంతం చేసుకున్నారు మరి మనం ఎంత గొప్పగా ఆయన మీద ఆనుకుంటున్నాం సరిగ్గా కుటుంబం అంతా కూర్చుని వాక్యం గురించి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో కుటుంబం అంతా కూర్చుని మోకాళ్ళు ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో కుటుంబం అంతా కూర్చుని చక్కగా దేవుని పనుల కోసం రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఎన్నాళ్ళు అయిందో జోకులు వేసుకుంటాం మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి సెటైర్లు వేసుకుంటాం చుట్టాల గురించి ఇష్టం వచ్చినట్టుగా పిల్లల ముందు మాట్లాడతాం ఆర్థిక పరమైన పరిస్థితుల గురించి చర్చించుకుంటాం కుటుంబాలలో దేవుడు కరువైపోతున్నాడు ప్రియులాల ఈ రోజుల్లో దేవుడు కరువైపోయిన కుటుంబాలు నీతి కిరీటం అనే గెలుపుని సొంతం చేసుకోలేరు ఖచ్చితం దేవుడు పుష్కలంగా దేవుడి మీద ఆనుకున్న పరిస్థితులు కలిగి బ్రతుకుతున్న కుటుంబాలు కష్ట నష్టాలు ఎదురైనా గెలుపోటములు ఈ జీవితంలో వాళ్ళు చవి చూసినా శాశ్వతమైన గెలుపుని తమ బ్రతుకులో సొంతం చేసుకుంటారు ఒక పౌలులా గొప్పగా ధైర్యంగా చెప్తారు ఆ ధైర్యం మనకుందా మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా ఒకసారి ఆలోచిద్దామండి ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచిద్దాం మన అవయవాలను మనం ఎలా వాడుతున్నాం దేవుని కోసం నీతి సాధనాలుగా వాడుతున్నామా ఇష్టం వచ్చినట్టుగా దేవుని కొరకు వాడకుండా మన ఇష్టానికి వదిలేసి ఆ నీతి కీలటం గురించి ఆలోచించకుండా మన ఇచ్చను బట్టి బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచించుకొని చక్కని నిర్ణయం తీసుకొని ఈ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్దాము కనుక మీరు అలాంటి వివేకం కలిగిన వారుగా ఉంటారని ఆలో ఆలోచిస్తూ ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా తలలు వంచండి పరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రీపర్ లోకపు తండ్రి ఇప్పటి వరకు అమూల్యమైన జ్ఞాన మేము వినడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి భౌతికపరమైన కొన్ని యుద్ధాలు చేసిన వాళ్ళు తమ దగ్గర విలువైన ఆయుధాలు లేకపోయినప్పటికీ మీ పక్షాన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈరోజు ఈ జీవితం అనే యుద్ధంలో రకరకాల సంఘర్షణల మధ్య రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్న మేము గెలవాలి అంటే మిమ్మల్ని ఆయుధంగా ధరించాలి మీ మీద ఆనుకొని ఉండాలి మిమ్మల్ని కలిగి జీవిస్తూ ఆ మహోన్నతమైన లోకాన్ని మేము సొంతం చేసుకోవాలి ఇటు అపేక్ష ఎంతమందికి అయితే ఉందో మిమ్మల్ని చూడాలి అనే ప్రత్యక్షత అపేక్ష ఎవరికైతే ఉందో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క వాక్యంతో ప్రతి ఒక్కరిని కట్టండి ప్రభ తండ్రి తర్వాత మాట్లాడబోచున్న మా సోదరుని ద్వారా మరిన్ని అమూల్య సంగతులను మాకు నేర్పించి మా హృదయములలో ప్రతి మాటని ముద్రించమని తండ్రి ఇక్కడ విని వదిలేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా వినేవాళ్ళంటే మీకు ఇష్టం లేదు కానీ విని గైకొనే వాళ్ళంటేనే మీకు ఇష్టమని వాళ్ళని మీరు ఎంతో ప్రేమిస్తారనే సంగతిని మేము ఎవ్వరూ మర్చిపోక మీ చిత్తానుసారులుగా ఎదగడానికి కృప చూపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థనా మనవులు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ జీవితం అనే యుద్ధంలో మనం గెలుపు సాధించాలి అంటే మరి దేవుని మీద ఆనుకోవడం దేవుని మీద ఆధారపడి జీవించడం అనేటువంటి చక్కని అంశాన్ని మరి అందరికీ అర్థమయ్యే రీతిలో చరిత్ర ద్వారా మనకు వివరించి విశ్లేషించినటువంటి మన సహోదరి కాంతికళ గారికి మనందరి తరఫున ఆమెకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి మన మధ్య దైవజనులు అతిథులు ఉన్నారని వారిని మరొకసారి మరి వేదిక మీదకు ఆహ్వానించుకుందాం మరి మీ అందరి యొక్క కళచాల ధ్వనులతో మరి వారికి ఆహ్వానాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం స్థానిక దైవజనులు